ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కామెంట్స్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుకు టీడీపీ 10 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు రాపాక చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టిపారేశారు. జనసేనలో గెలిచి వైసీపీకి అమ్ముడుపోయిన రాపాక లాంటి చిల్లర మనిషిని కొనాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. టీడీపీ నుంచి అక్కడ నాకు ఆఫర్ వచ్చింది, ఇన్ని కోట్లను కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని కూడా ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజన్ మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి అటు ఒప్పుకోవడం చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రూవ్ చేయడం ఆయన అయిన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇట్టి బస్సులో అటువంటి క్రాస్ ఓటింగ్ చేయనని చెప్పడం జరిగింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఒక చిల్లర మనిషి. ఈ చిల్లర మనిషి చిల్లరతనం ఏంటో గతంలోనే తెలిసిపోయింది. ఎందుకంటే కార్యకర్తల రక్తం చిందించి జనసేన పార్టీలో ఇతన్ని రాజోల్ నియోజకవర్గంలో గెలిపిస్తే ఫర్ సేల్ పోర్టు పెట్టుకొని వైసీపీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి రాపాక వరప్రసాద్. ఇతను నేతలు చెప్తా ఉన్నాడు, ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ ప్రొడక్టు రాపాక వరప్రసాద్. నిన్న ఆల్రెడీ కొనేశారు నాయన రాపాక వరప్రసాద్, నువ్వు అమ్ముడుపోయావు, డబ్బులు తీసుకున్నావు, నిన్ను వైసీపీ వాళ్ళు కొనేశారు. దిస్ పర్సన్ బిలాంగ్స్ టు వైసీపీ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వైసీపీ. మళ్ళీ ఇంకొకడు మారుపేరానికి పక్కన వాళ్ళతో తొంగి చూస్తున్నావు అంటే దుర్మార్గం. అసలు మాకు తెలుగుదేశం పార్టీకి నువ్వు కానీ నీలాంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఓట్లు మాకు ఎందుకు, సూటిగా సమాధానం చెప్పు. మా ఎమ్మెల్సీ గెలవడానికి కావాల్సింది 22 ఓట్లు. మాకు 2019లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మాకు వచ్చిన ఓట్లు 23 ఎమ్మెల్యేలు మాకు గెలిచారు. 22 ఓట్లు వస్తేనే మేము గెలుస్తూ ఉంటే ఒక ఓటు మా పార్టీలోనే మా దగ్గరే ఎక్కువ ఉంటే పోనీ మేము 2 ఎమ్మెల్సీతో నామినేషన్ వేయించామా, పోనీ 3 వేయించామా, మాకు ఇంకొక 40 మందో 20 మంది ఎమ్మెల్యేలు కావటానికి దేనికి. మా ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నా దగ్గర అటువంటిది ఎక్కడా జరగలా. వారి వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్ పెంచుకోవటం కోసం వారు మాట్లాడటం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఎప్పుడు కూడా అసెంబ్లీలు తగిలినప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేలు కానీ మేము కానీ జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదైనా విషయాలని కాదు, జనరల్గా బాగున్నారా ఎలా ఉన్నారనేది మాట్లాడుకుంటాం జరుగుతుంది. అట్లాంటి విషయాలు ఎప్పుడైనా జరుగుంటాయి కానీ ఎప్పుడూ ఈ యొక్క వారు ఆరోపించేటటువంటి విషయాలు ఎక్కడా కూడా జరగలేదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే వారి యొక్క స్వలాభాలో వారి యొక్క ఇమేజ్ పెంచుకుంటానుకో ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి వారందరికీ ఇక్కడ నేను తెలియజేయడం జరుగుతుంది.